అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ నిర్వాహకంతో నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఢిల్లీ హౌరా మధ్య కొన్ని గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి. అధికారులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సదరు వ్యక్తి స్పందించలేదు. దీంతో ఏమైందోనని ఉరుకుల పరుగుల మీద వచ్చిన అధికారులు అక్కడి పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. అప్పటికే ఫుల్గా మద్యం తాగి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే గాక తప్ప తాగినందుకు అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే ఢిల్లీకి చెందిన అనిరుద్ధ్ కుమార్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. కాగా విధులకు హాజరైన అతను డ్యూటీలోనే మద్యం సేవించాడు. కాసేపటికే మత్తులోకి జారుకున్నాడు. అప్పటికే స్టేషన్ కు ఫరక్కా మగధ ఎక్స్ప్రెస్లు వచ్చి సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాయి. వాటి వెనకాల చాలా గూడ్స్ రైళ్లు ఆగున్నాయి. ఎంతసేపటికి రైళ్లు కదలకపోవడంతో నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు అనిరుద్ధ్ కుమార్ కు ఫోన్ చేశారు. ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో వచ్చి చూడగా అధికారులు షాక్ తిన్నారు. అనిరుద్ధ్ కుమార్ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతన్ని లేపే ప్రయత్నం చేయగా మద్యం తీసుకున్నట్లు తేలింది. దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసి తుండ్లాలోని మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి అధికారులే దేశానికి మచ్చ తెస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నైన్ న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.